हेलो फ्रेंड्स, वेलकम बैक टू आवर चैनल कल्पनास बास्केट। नेनु चूपिंचबोये रेसिपी वच्चेसी चाला सिंपल गा चेसुकुने ब्रेकफास्ट अंडी, अदे सेमिया उपमा। बट इदी कोंतमंदिकैते कोंचेम उंडल उंडलगा कूडा वस्तुंदि, बट नेनु चेप्पिन विधंगा ट्राई चेयंडि, मीकु पर्फेक्ट गा पोडी पोडी लाडुतू वस्तुंदंडि। सो इक लेट चेयकुंडा लेट्स गेट टू द वीडियो। इंदुकोसम मुंदुगा मनं सेमिया तीसुकोवालि। नेनैते ई कप्पुतो तीसुकुन्नानु। అయితే దీన్ని కొద్దిగా అంటే 1 టీ స్పూన్ ఆయిల్ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలండి, అంటే మనకి కొంచెం కలర్ మారేలాగా చూసుకోవాలి। ఎప్పుడైనా సరే మనకి రోస్టెడ్ సేమియా అయినా కూడా ఒకసారి ఇలా జస్ట్ ఫ్రై చేసుకుంటే మనకి కలర్ఫుల్గా వస్తుంది, అంతే కాకుండా మనకి పొడి పొడిగా వస్తుందండి। మరి ఎక్కువే ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని ఏదైనా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం। చూసారా मन की कलर अने कोई गोल्डन कलर इपड़ प्रोसीजर की वेल्पदा। अदे पैन आई वेसको हीटकोनी अंदर पुप दिन्स ऐड अदे आवा मिनपु जील पचशन पुप इलाग अभी याडेक तरवा सारी लाइट फ्रई चंदी। इपड़ इंदोने मन कटेपेक उपाय मुखल याडेक इपड़ोस कल्कनी इंदोने मन कटेपेक పచ్చిమిర్చి అలాగే కొద్దిగా అల్లం కూడా యాడ్ చేసుకొని అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుందామండి। ఇలాగ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి కలుపుకుందాం। ఇప్పుడు ఇందులోనే మనం తగినంత salt కూడా యాడ్ చేసుకుందాం। ఇలాగ salt కూడా యాడ్ చేసుకున్న తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి। మనకి ఈ ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి। చూసారా ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయాయి కదా। ఇలాగ ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి। అంటే మనం ఎంత అంటే మెజర్మెంట్ నేను ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి 1 కి 2 కప్పుల వాటర్ అన్నమాట। దేనికైనా సరే మీరు 1 కి 2 కప్పులు తీసుకోవాలండి సేమియా ఉప్మాకు మాత్రం। అప్పుడైతేనే మనకి సేమియా ఉప్మా పొడి పొడిలాడుతూ వస్తుందండి। ఇప్పుడు వాటర్ మనం ఇలాగ రోలింగ్ బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలి। ఇలాగ రోలింగ్ బాయిల్ అయిన తర్వాత ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా సేమియా, అది కూడా ఇందులోనే యాడ్ చేసుకుందాం। అయితే ఒకేసారి యాడ్ చేసుకోకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే ఇది మనకి అసలు ఉండకట్టేది అనేది లేకుండా నీట్ గా వస్తుందండి। సో ఇలాగా సేమియా కూడా యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒకసారి స్ప్రెడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకుందాం। చూసారా మనకి వాటర్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది, అంటే 1 కి 2। ఇలాగ అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత సిమ్ మీద ఉంచుకొని ఒక 5 మినిట్స్ పడుతుందండి ఇది కుక్ చేసుకోవడానికి। 5 మినిట్స్ అయిపోయిన తర్వాత చూద్దాం। చూడండి మనకి సేమియా ఉప్మా అనేది అసలు ఎక్కడ కూడా మనకి ఉండలు అనేది రాకుండా పొడి పొడిగా ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో ఇంతేనండి ఎంత టేస్టీ అయిన సేమియా ఉప్మా రెడీ అయిపోయింది। ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను। మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కల్పనాస్ బాస్కెట్।